నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేది నా భావన. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే 365 వత్తులు సులువుగా అంటే మన కొన్ని నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా పోగులు చేసి పెట్టుకుంటే మనం నిమిషాల్లోనే చేసుకోవచ్చు అండి. అది ఎలాగో కూడా చూపిస్తాను. మొదట పత్తిని బాగా రా తీసుకోవాలండి. అందులో ఏమైనా అంటే అందులో ఉండే విత్తనాలను మొదలుగానే సెపరేట్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఈ పత్తిని కార్తీక మాసం రాక మొదలై క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపించడానికి అంత కూడా రా తీసుకొని చక్కగా ఇలా పోగులుగా చేసుకోవాలి. అంటే ఇక్కడ పాలను ఉపయోగించుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే మీ ఇష్టం అండి. మీరు ఎలా అంటే విభూతులైనా ఉపయోగించుకోండి, లేదంటే పాలనైనా ఉపయోగించుకోండి. మీకు ఎలా తోస్తే అలా చేయండి. నేను ఇక్కడ పాలనే ఉపయోగిస్తున్నానండి. ఆవు పాలు పచ్చివి, కాచిన పాలు దేవునికి పెట్టకూడదు అంటారు కదా, అందుకోసమని ఇలా పచ్చి పాలనే తీసుకొని చేతిలో ఇలా అనుకుంటున్నానండి. ఎందుకంటే పచ్చి పాలు అనుకోవడం వల్ల దారం ఇప్పుడు బాగా నీట్గా వస్తుందండి. ఎక్కడా కూడా అంటే విభూతి పెడితే నాకు రావడం లేదండి. చేయడానికి విభూతితో అంత నీట్గా కూర్చుంటా ఉండలేదు. పాలు పెట్టడం వల్ల నీట్గా కూర్చొని నడుస్తుంది. ఇక ఇలాంటి ఒక పెన్ను తీసుకొని మనం 365 వత్తులు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూస్తామండి. చక్కగా ఇలా ఒక చేతి నుండి అలా అంటే పోగుని మొదట పోగుని బట్నీలతో అలా పట్టుకోవాలి. తర్వాత ఒక చుట్టు వస్తే ఒక వత్తిగా లెక్కేసుకొని ఇలా 365 వత్తులు చుట్టుకోవాలండి. చాలా ఈజీ కదండి. 365 వత్తులు కావాలంటే మీరు 108 వత్తులు కూడా ఇలాగే చేసుకోవచ్చు. మనము అట్టకో లేకపోతే ప్యాడ్కో ఏమంటే ఒక పేపర్కో లేకపోతే బుక్కో చుట్టుకున్నప్పుడు అది ఇప్పుడు ఉంటుంది కదండి. తీసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఈజీ అవుతుంది కానీ ఒక్కొక్కరికి నాకైతే రాదండి. నేను ఇలా చేసుకుంటున్నాను పెన్నులో. చూసారా ఎంత ఈజీగా 365 వత్తులు. ఇక్కడ 363 చేసుకున్నానండి నేను. ఎందుకంటే మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇందులో నేను 363 వత్తులు ఇలా చేసుకున్నానండి. మొదట ఎంత ఈజీగా చూడండి. అసలు ఈ ప్రాసెస్ ఇంతవరకు తెలియక నేను చాలా బాధపడేదాన్ని. ఇలా ట్రై చేస్తామని ఒకసారి ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. 360 వత్తులు ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనం పత్తిని తీసుకొని అంటే గుండు వత్తులు చేసుకోవాలండి. గుండు వత్తిని ఇలా అందరికీ తెలిసే ఉంటుంది గుండు వత్తులు ఎలా చేయాలి అని. మేము గజ్జ వత్తులు అంటామండి. ఇలా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత కొంచెం ఈ వత్తిని కొంచెం పొడవుగా పెట్టుకోవాలండి. ఎందుకంటే 365 వత్తులు మధ్యలో పెట్టుకుంటాం ఇది కాబట్టి. అలా పెట్టుకోవడానికి కొంచెం ఈజీగా రావాలి కాబట్టి, అంటే పొడవుగా ఉంటే మనం వెలిగించుకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి దానికి అనుకూలంగా మనం ఎంత పొడవు కావాలంటే అంత పొడవు చేసుకొని నీట్గా అలా పెట్టుకొని ఈ రెండు వత్తులు అండి. ఇవి పైన వెలిగించేది ఒక వత్తి, కింద బాటం ఇప్పుడు నేను చూసాను కదా అలా తీసేది అది ఒక వత్తి. తీయకుండా పెట్టే గుండు వత్తికి ఒకే వత్తిగా సమానము. ఇలా వెడల్పు చేసి పెడితే రెండు వత్తులతో సమానం అండి ఆ వత్తి. ఇలా చూడండి దీంట్లో మధ్యలో ఈ 365 అంటే 63 వత్తుల మధ్యలో ఇలా పెడితే మనకి 365 వత్తులు సమానం అయిపోతుంది కదండి. చూసారా ఇంత చక్కగా ఉందో కదా. ఇంతేనండి ఈజీగా చేసుకోవచ్చు. మనము చాలా ఆదాయన పడిపోకుండా అట్టికి చుట్టే టెన్షన్ లేకుండా అది ఇరిగిపోతుందేమో పడిపోతుందేమో రావడం లేదేమో అని పెద్ద పెద్దగా వారం తీయాలి కదా. అలా కాకున్నట్లు ఇలా చిన్నగా పెన్నుకు చుట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి. పెన్ను మాత్రం ఇలా నైస్గా ఉంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. గరుకు గరుకు లేకుండా ఎలాంటి పెన్నుకైనా వస్తుందండి. నేను ఇలా నైస్ ఉండే పెన్నే తీసుకున్నాను. చూడండి చక్కగా వచ్చింది కదా. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు కమలం వత్తులు చేసే ఎలా చేస్తారక్క ఒకసారి చూపించరా అని. వాళ్ళ కోసం కూడా కమలం వత్తులు ఎలా చేయాలో చూపిస్తానండి. మొదటగా ఇలా వత్తిని పేడుకోవాలి. ఇందాక చూపించినట్లుగానే వత్తిని నీట్గా అంతా కూడా ఇలా చిన్నగా తీసుకుంటే పాలన అనుకుంటే మనకి స్టిప్గా కూర్చొని నడుస్తుంది. ఏం అంటే వత్తి తీసేటప్పుడు కూడా నానింటుంది కదండి వత్తి. మనము వచ్చి ఎక్కడక్కడ మధ్యలో ఇరిగిపోతుందేమో అంటే తెగిపోతుందేమో టెన్షన్ లేకున్నట్లు అదంతా నీట్గా వచ్చేస్తుందండి. బియ్యం కూడా వేసుకొని అవసరం లేదు. కొంతమంది చాలామంది బియ్యం వేసుకొని చేస్తుంటారు కదా, బియ్యం కూడా అవసరం లేదండి. నానిందంటే వత్తి నీట్గా వస్తుంది. అంటే ఆరబెట్టాలంటే ఒక
ఒక 5 నిమిషాలు ఆరబెట్టేస్తే ఆరిపోతుందండి. ఇందులో ఏం అంతగా ఏం పాలు కలుసుకో కాబట్టి ఆరిపోతుంది. ఇలా వేళ్ళకి ఇలా 5 చుట్టుకోవాలండి. ఈ పోగుని 5 పోగులుగా చుట్టుకోవాలి. 5 పోగులు చుట్టుకున్న తర్వాత మధ్యలోకి ఇలా తెంపుకోవాలి. ఇలా తెంపుకుంటే 2గా అవుతుంది చూడండి. అప్పుడు 5 వత్తులు ఇలా చేసుకోవాలి. 5 వత్తులను ఇలా ఒకదానిక చేసుకుంటే మనం ఇలా 5 పోగులను 5గా చేసుకోవాలి. అంటే 25 అవుతాయండి. ఇప్పుడు 5 పోగులు కదా, ఇలా 5 చేసుకోవాలి. ఇలా 5 చేసుకుంటే 25 అవుతాయి. అలా 25 కలిపి అంటే 25 కలిపి ఒక వత్తు అవుతుంది కదండి, కమలం వత్తు 1 అవుతుంది. అలా 1 అయినది అలా 5 చేసుకోవాలి. అలా 5 చేసుకుంటే మనకు 25 వత్తులు అవుతాయండి. అవి కమలం పూలకు సరిపోతాయి. మీరు 108 చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదంటే 11 ఆ సంఖ్యలోనైనా చేసుకోవచ్చు, 24 ఈ సంఖ్యలోనైనా చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా 5 చేసుకోవాలి వీటిని. ఇలాగన్నమాట 5 పోగులను కలిపి ఒక వత్తిగా, అంటే ఒక మొగ్గగా అంటారు కదండి, ఇలా ఒక మొగ్గగా చేసుకుంటే చక్కగా కూర్చొని నడుస్తుంది. మనము 25కి అంటే 1 వత్తి కలిపి 25 అవుతుందండి. ఇది ఇలా 5 పూలు చేసి పెట్టుకుంటే 5 పూలు ఒక్కొక్క దాంట్లో 5 కదండి, 25 అవుతుంది. ఇలా చక్కగా చేసి పెట్టుకుంటే మనము కార్తీక పౌర్ణమి రోజునైనా, లేకపోతే మీ నక్షత్రం ఉన్న రోజునైనా, కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించుకోవాలి అంటారు కదండి, చక్కగా బాగా దేవస్థానంలోనైనా వెలిగించుకోవచ్చు, అలాగే తులసమ్మ దగ్గరైనా వెలిగించుకోవచ్చు, మన పూజా మందిరంలో కూడా వెలిగించుకోవచ్చు. కాబట్టి 365 వత్తులు ఎలా వెలిగించుకోవాలి అనే సందేహం ఏం అవసరం లేదండి. అది కూడా వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఆల్రెడీ మనం ఒక వీడియో పోస్ట్ చేశానండి, ఆ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయండి. చాలా సంతోషంగా ఉంది. నాకు తెలియని విషయాన్ని మన సబ్స్క్రైబర్లు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన వ్యూవర్స్ అందరూ కూడా, అంటే నాకు కొన్ని విషయాలు తెలియవండి, ఉంటే నిజాన్ని ఒప్పుకోవాలి కదా, నాకు తెలియని కూడా మన సబ్స్క్రైబర్లు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన వ్యూవర్స్ నాకు చాలా తెలియజేశారండి. అందరూ కూడా మంచిగా కమెంట్ పెట్టారు. కాబట్టి అలా ఇన్ని రోజులు మేము అలా చేసుకునే వాళ్ళము, ఇక నుండి కూడా మంచిగా ఉండాలి కదండి. మన మంచి కోసమే వాళ్ళు చెప్పింటారు కాబట్టి తప్పకుండా వాళ్ళు చెప్పినది నేను పాటిస్తానండి. ఏదైనా కానీ అండి, వీడియోలో ఏమైనా తప్పుగా అనిపిస్తే ఇలా కాదమ్మా ఇలా చెప్పితే తప్పకుండా నేర్చుకునే ప్రయత్నిస్తానండి. ప్రయత్నం ఏంటండి, మీ మాట నేను శిరసావర్తిస్తాను, తప్పకుండా పాటిస్తాను. ఒక మనిషిని దిద్దాలంటే ఒక గురువు అనేవాడు ఉండాలి కదండి, మీరే నా గురువులు అనుకుంటానండి నేను. ఏదైనా తప్పు చేస్తే క్షమించండి, తప్పుగా ఏమైనా మాట్లాడింటే కూడా తప్పు క్షమించండి. అలాగే నాకు తెలియని విషయాలు మీకు చాలామంది చాలా రకాలుగా చెప్పారు, చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికీ కూడా. ఇలా అండి, చూసారా 25 వత్తులను అంటే ఒక్కొక్క దాంట్లో 25 అయ్యాయన్నమాట, ఒక్కొక్క వత్తులు 25. ఇలా నేను 5 చేసుకొని 5 కలిపేశానండి. ఇలాగా 125 వత్తులు అయ్యాయి. ఇవి కమలం వత్తులు అండి. మీరు ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టానండి, ఆ వీడియో 2 వీడియోలు పెట్టాను, పంచేంద్రియం వత్తులు అలాగే 360 వత్తులు చిటికెలు ఎలా చేసుకోవాలి అనేది, అవి కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అంతేనండి, కొంచెం పొత్తి తీసుకొని ఇలా పైన చూసారా ఇలా చేసుకొని అలా అంటే చక్కగా కూర్చొనేస్తాయండి. మొదట 5 వత్తులను ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పత్తిని వేరుగా తీసుకొని పైన ఇలా అంటే నీట్గా వత్తి కూర్చొని ఏడుస్తుంది. అంతేనండి, ఇలాంటి ఐరాణ లేకుండా మనము కొన్ని నిమిషాలనే ఇలా తయారు చేసుకోవచ్చు. చిటికెలా రెడీ అయిపోయి చూసారా, అంటే పోగు పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. అదొకటి మనం పెట్టుకుంటే ఈ వత్తులు చేయడం చాలా ఈజీ అండి. మనం పోగులు చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. పోగు కొంతమందికి కొన్ని ఐడియాలు ఉంటాయి, కొంచెం కొంతమందికి కొత్త వాళ్ళు అయితే కొంచెం నిదానంగా తీస్తారు, అదే పాత వాళ్ళు బాగా నేర్చేవాళ్ళు అంటే నేర్చుకునే వాళ్ళు అయితే త్వర త్వరగా తీస్తారు, బాగా నీట్గా కూడా తీస్తారు. కాబట్టి ఇక ఇలా తయారు చేసుకున్న తర్వాత చూడండి, నేను కార్తీక పౌర్ణమి రోజున దేవస్థానంలో ఎలా వెలిగించుకోవాలి దీపారాధన కూడా చెప్తానని ఇంకో వీడియోలో పోస్ట్ చేశాను. అది ఈ వత్తులు నేను ఆ రోజు కోసం ఉపయోగించుకోవడానికి ఇలా తయారు చేసుకున్నానండి. లేదంటే బయట అయినా కొనుక్కోండి, చాలా బాగుంటాయి. ఇంట్లో కొంతమందికి టైం ఉండదు కదండి, కాబట్టి ఇంట్లో అయినా చేసుకునే కాకపోతే బయటైనా కొనుక్కోవచ్చు. ఇక ఇవాటికి ఇదేనండి వీడియో, మరో మంచి వీడియోతో కలుస్తాను. మన ఛానల్ని ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.